మధు మధు దెబ్బలు తిని ఆసుపత్రిలో పడ్డ ఫకీర్ గడు బయటకు వచ్చేసాడు. దొన్న పోతలా తయారయ్యాడు. నువ్వు మా ఇంటికి వచ్చి దాక్కో మధు, వాడికి కనిపిస్తే ప్రమాదం. ఎవరికి ఎవరి ప్రమాదం వారిది అనుకునే ఏకాకి లోకం మనదే. నా ప్రమాదంలోకి నిన్ను లాగమంటావా? ఏం భయం లేదు, నువ్వెళ్ళు. కత్తిని చూసి భయపడే మీ అన్నయ్య చేతిలో కత్తిని చూసి భయపడుతున్నావా అమ్మా? ఇది నా ప్రాణం కాపాడుకోవడం కోసమే. కంగారు పడకు. నా కోసం ఎవరొచ్చి ఏం అడిగినా నీకేం తెలియదని చెప్పు. ఓ అన్నపూర్ణమ్మా, నీకు సంతోషకరమైన వార్త. ఏమిటండి అది? ఎస్ఐ సెలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. మన మధుకి సెకండ్ ర్యాంక్ వచ్చింది. భగవంతుడా, మనశ్శాంతి లేకుండా ఉన్న నా బిడ్డకి ఓ మంచి ఓదార్పునిచ్చావా తండ్రి. చూడమ్మా, ఆ ఇంటర్వ్యూకి ఎక్కడికి రమ్మని రాశారు చూడు. చూడవే, వాళ్ళ అన్నయ్యకి ఎస్ఐ ఉద్యోగం వచ్చిందని గానే దాని మొహం ఎలా వెలిగిపోతుంది? వెలిగిపోదు మరి, కాబోయే ఎస్ఐ గారి చెల్లెలైతేను. అవును, ఇంతకీ వాడెక్కడా? కనిపించక చస్తావు, అందుకే జనం తిరిగే చోట పడేస్తున్నాను. ఏమిటి, ఇంట్లో ఎవరో పోయినట్టు అలా కూర్చున్నారు? ఇది విన్నారా? ఎంత ఘోరకలి, మీ మేనల్లుడు ఆ రౌడీలతో మళ్ళీ గొడవ పెట్టుకున్నాడంట, తీసుకెళ్లి జైల్లో పడేశారంట. విన్నాను. అయితే ఏమిటంట? మహాత్మా గాంధీ కూడా జైలుకి వెళ్ళాడు. సరే, మీరు మీ మేనల్లుడు జైల్లో కూర్చొని రఘుపతి రాఘవ పాడుకోండి, నేను మాత్రం మా దుబాయ్ మేనల్లుడితో దేవి పెళ్లి ఖాయం చేసుకుంటాను. చేస్తావే, చేస్తావు, అసలు దాని పెళ్లి చేయటాను నువ్వెవరమంటా? దానికన్నా తల్లిని నోరు మూసుకొని మూల కూర్చో. చంపుతాను వెదవ కూతులు కూసావంటే మెత్తగా ఊరుకుంటున్నానని దబాయిస్తున్నావే? దబాయించడం కాదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మధుతో దేవి పెళ్లి జరగడానికి వీల్లేదు. అలా జరిపించాలని మీరు మీ అమ్మ అనుకుంటే ముందు ఈ ఇంట్లో నా శవానికి పాడి కట్టి ఆ తర్వాత దేవి మెళ్ళో తాళి కట్టించండి. ఒక బజారు రౌడీకి ఇచ్చి నా బిడ్డ గొంతు కోస్తూ ఉంటే నేను చూస్తూ బ్రతకడం కన్నా చావటం నయమండి. ఆ తర్వాత మీ ఇష్టం. అచ్చుదామయ్య గారు, మీరేం బాధపడకండి, మీ వాడిని మన ఎస్ఐ గారే స్వయంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మీ వాడు కూడా మొండికేయకుండా పట్టుబడ్డాడు. అతను మేమేం చేయలేదు, పైగా మన ఫ్యామిలీ మెంబర్ కదా. ఆ పకీర్ గారి కీళ్ళన్నీ పిండిపిండి అయిపోయాయట, డాక్టర్లు రెండు చేతులు.
ఆగండి మా మాట వినండి అచ్యుతరాయగ అచ్యుతరాయగ ఏంటి నీకు పిచ్చకిన ఆ పక్కీరుగాడు చేతులు విరిగాయి సార్ వాడి కుటుంబం ఉసూరు అంటూ ఏడుస్తోంది ఆ పాప ఎవరు సార్ వీడిదే సార్ ఆ పాప ఆగండి అచ్యుతరాయ గారు లాకప్లో ఉన్న ముద్దాయికి ఏమైనా జరిగితే రేపు నేను సందేశం చెప్పుకోవాలి నేను వాడికి కన్న తండ్రిని సార్ వాడు ఉండటానికి కారణం నేను వాడు చెడ్డవాడు అని తెలిసిన తర్వాత వాడిని ఉండకుండా చేయటం నా బాధ్యత సార్ చంపేయండి సార్ చంపేయండి వాడికి నా కొట్టు ఉరిదీయండి సార్ వాడిని ఉరిదీయండి ఎప్పుడు వచ్చావా నువ్వు సాయంకాలమే వచ్చాను నీకోసమే చూస్తున్నాను నువ్వు రాగానే బయలుదేరదామని ఏమిటో అంత అర్జెంట్ అర్జెంట్ అంటే పూర్ణతో చెప్పాను అమ్మ పూర్ణ బావొచ్చాడు వస్తాను ఎందుకన్నయ్యా చల్లకొచ్చి ముంత దాస్తావు నేను చల్లకి రాలేదమ్మా ముఖం చల్లకొచ్చాను అందుకే ముఖం దాచుకుంటున్నాను ఏమీ లేదు బావా దేవి పెళ్లికి వాళ్ళ అమ్మ తొందర చేస్తుంది అవును నేను అదే అనుకుంటున్నాను మధుకు పెళ్లి చేస్తే బాధ్యత తెలిసొస్తుంది కుదురుగా ఉంటాడు మన మధుతో ఎందుకు చేస్తారండి దేవికి పెళ్లి మా వదినికి దూర బంధువు ఎవరో దుబాయ్లో లక్షల లక్షలు సంపాదిస్తున్నాడట పెళ్లి ఖాయం చేసుకున్నారు మనవాడు చెడిపోయాడు పాడైపోయాడు రౌడీల్లో కలిసిపోయాడు కదా అల్లుడుగా పనికిరాడట అది చెప్పడానికే వచ్చాడు మన్నయ్య నా పరిస్థితి అర్థం చేసుకోవమ్మా ఏమిటన్నయ్య అర్థం చేసుకునేది నిన్న మొన్నటిదాకా మా అల్లుడు అన్నారు ఇవ్వలేదో చిన్న పొరపాటు జరిగిందని అల్లుడు కాకుండా పోయాడా దేవే ఏదైనా నేరం చేస్తే దాని కూతురు కాదని దూరం చేసుకుంటారా చెప్పు తొందరపడకపోర్ణ బావ తీసుకున్న నిర్ణయం నేను కాదు బావా మా ఆవిడ తీసుకున్న నిర్ణయం ఎవరైనా ఇది మంచి నిర్ణయం మన అమ్మాయిలు అతని ఏ నేరస్తుడికో ఇచ్చి పెళ్లి చేయటానికి మనం అంగీకరిస్తామని చెప్పు పూర్ణ బావా నిక్షేపంగా ఈ పెళ్లి జరిపించు దేవునైనా సుఖంగా బ్రతకని బావా ఆ సంబంధం నాకు పూర్తిగా ఇష్టం లేదు బావా దేవి మధుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనట్టుంది మా ఆవిడ బలవంతానికి మంకుబట్టికి నేను తల వంచవలసి వచ్చింది ఇక్కడ వాస్తవాలు ఎంత చెప్పినా అది నమ్మడం లేదు బావా నమ్మడం లేదు నమ్మకపోతే మధునే పంపిస్తాను దేవితో వాడే మాట్లాడి ఆ పెళ్లి కొప్పిస్తాడు నువ్వు నిశ్చింతగా వెళ్ళు వస్తాను బావా అమ్మ పూర్ణ నన్ను క్షమించమ్మా మీ వదినే వదినికి నా నమస్కారాలు చెప్పండి అయ్యా బాధపడకు నన్ను ఓదార్చవలసిందా నువ్వు నువ్వే ఏడిస్తే ఎలాగే ఏమండి బాబుని చూసారా ఎలా ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు నా చేతులతో చావు దెబ్బలు తిని జైలు గదిలో ఒక మూల కొదిగిపోయి జాలిగా నా వంక చూస్తూ ఏడుస్తున్నాడే నా బాబు నేను కొట్టానే బాబుని నన్ను కొట్టిన వాడిని వాడు కొట్టాడని వాడిని నేను కొట్టానే